ముఖ్యంగా ఈ రోజు సమావేశం ఏర్పడిన విషయం ఏంటంటే పత్రికే మిత్రులందరికీ మీడియా మిత్రులందరికీ మరియు మా ప్రజా సంఘాల జేఏసి రాష్ట్ర అధ్యక్షులు మరియు జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షులు మిగతా ఉన్న అంబేద్కర్ సంఘం అధ్యక్షులు అందరికీ మా గౌడ సంఘం అధ్యక్షులకు అందరికీ మేము పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ విషయం ఏంటంటే ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ రోజున తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసి ఎంతో మందితోని మనం చైతన్యపరిచి అన్ని కులాలను అన్ని మతాలను అన్నింటినీ చైతన్యపరిచి తెలంగాణ కోసం అతిగా పోరాడిన వ్యక్తులల్లా మా గజ్జలకాంతవన్న గారు మరి బాగా అతిగా పోరాటం చేసిన వ్యక్తి. అందులో మా పొన్నం ప్రభాకర్ గౌడ్ కానీ ఇటు గజ్జలకాంతవన్న గారు కానీ వీళ్ళందరూ అప్పుడు మన తెలంగాణ వచ్చే ముందు కూడా వాళ్ళు దానిలో ప్రధాన భూమిక పోషించి తిరిగినటువంటి వ్యక్తులు. మరి గజ్జలకాంతవన్న ఈ ప్రజా సంఘాల జేసీ కావచ్చు, అంబేద్కర్ సంఘం కావచ్చు, తెలంగాణ కోసం పోరాడింది కాబట్టి తెలంగాణ సంఘాల వీళ్ళే పేరు పెట్టి ఆయన ఇప్పటి వరకు కూడా అదే పోరాటం చేసుకుంటూ అన్ని కులాలకు అన్ని మతాలకు ఆయన ఏ రకంగా సహాయం చేయాలన్నా ఏ రకంగా మనకు అన్ని రకాల తోడ్పాటు అందించే వ్యక్తిగా ఆయన పేరుగాంచిన కాబట్టి ఈ రోజున మరి ఎవరికో టికెట్ ఇచ్చి ఇంకేదో చేస్తే మేము కాంగ్రెస్ పక్షాన్ని కూడా కోరుతున్నాము. మాకు కూడా కాంగ్రెస్ పరంగానే పనిచేసి మనం కాంగ్రెస్ని గెలిపించుకుంటేనే మన తెలంగాణ ఇంతకుముందు ఏదైతే అన్ని వాగ్దానాలు చేసినారో అవన్నీ మనకు నెరవేరుతాయనే ఉద్దేశంతోనే మేము ఇంతకుముందు బీఆర్ఎస్కు ఉంటే కూడా అవన్నీ తీసేసి మొత్తం ఏ పార్టీలు లేకుండా మనం అందరం కాంగ్రెస్ వైపే పోయి మనం కాంగ్రెస్కే సపోర్ట్ చేయాలని చెప్పేసి ఇంతకుముందు గత ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా మాకు ఆదేశాలు ఇచ్చి అన్ని కులాలను అన్ని మతాలను ప్రోత్సహించిన వ్యక్తి మా గజ్జలకాంతవన్న గారు. కాబట్టి ఇప్పుడు జరగబోయే ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ వచ్చింది కాబట్టి మరి ఈ ఎంపీ ఎలక్షన్లో కూడా చాలా మాదిగలకు అనే దానికి మనం కులాల వారీగా చూసుకున్నా కూడా ఈ కులానికి ఎప్పుడు కూడా టికెట్ ఇవ్వలేదు, ఎక్కడ కూడా వీళ్ళకు ఇచ్చిన అది లేదు. కాబట్టి మా శక్తివంతుడు అనవసరంగా అందరికీ అతిథిగా ఉండే వ్యక్తి కాబట్టి మా గజ్జలకాంతవన్నకు ఈ పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ కేటాయించి మరి అతిగా భారీ మెజారిటీతో గెలిపించుకోవడానికి అన్ని ప్రజా సంఘాల తరఫున అన్ని కుల సంఘాలు కూడా అందరూ సపోర్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీనికి పెద్ద మనసుతోని మరి కాంగ్రెస్ పార్టీ మా గజ్జలకాంతవన్నకు టికెట్ ఇవ్వాలని మేము పదే పదే కోరుతున్నాం. ఇచ్చినతో అతిగా మెజారిటీతో గెలిపించుకోవడానికి మేము అందరం కంకణబద్ధమై పనిచేస్తామని చెప్పి నా అభిప్రాయం. నేను ప్రజా సంఘాల జేసి తరఫున నేను అందరినీ కోరుతున్నాను. ఇది జై భీం, జై ప్రజా సంఘాల జేసీ.